guys, today we are going to Mallanna Sagar. Almost manam reach ayyam anamata. Inkoka 11 kilometers undi ikkada nunchi. So maximum inkoka 5 to 10 minutes pattachu. Akkada kelli tarvata meet avutam. Highway nunchi ayithe ippudu manam vere route lo paithe vachesamo. Ide anukunta okkari రిజర్వాయర్కి ఎక్కడి నుంచి పోందా? ఇక్కడ ప్లేసెస్ ఏమన్నా చూడండి. మల్లన్న సాగర్ రాకుండా ఇంకేముండయి? చెప్పారు చెప్పాను మీకు ఇది చెప్పారమ్మా. ఏముంది అక్కడ ఫేమస్? మల్లన్న సాగర్ వెళ్ళాలనుకుంటున్నాను. రిజర్వాయర్ ఎటు? స్ట్రైట్ అంట. స్ట్రైటేనా? థ్యాంక్స్ అన్న. హైదరాబాద్ వెళ్ళిస్తా ఎర్లీ మార్నింగ్ ఆల్మోస్ట్ 10 to 5 అయితే స్టార్ట్ అయ్యా. 10 to 5 స్టార్ట్ అయితే మధ్యలో హరీష్ ద్రోణి అయితే షామిపేట్ దాటి తర్వాత కలిసాం మేము. అక్కడ నుంచి ఇప్పుడు డైరెక్ట్ ఇంకా ఇక్కడికి వచ్చాం అనమాట. మాది మల్లన్న సాగర్ రిజర్వాయర్. ఓకే, సో ఫస్ట్ ఈ రిజర్వాయర్ మల్లన్న సాగర్ రిజర్వాయర్ అయిపోయిన తర్వాత ఏదైనా డెస్టినేషన్ ఉంటే వీల్ కవర్. కెనాల్ మాత్రం భారీగా ఉంది బ్రో. రైట్కి వెళ్ళమన్నాడు కదా మన అతను. ఊరి నుంచి అన్నాడా? పద. సో ఇది కెనాల్ అనమాట మల్లన్న సాగర్ది. చాలా పెద్దగా ఉంది. మనం ఇప్పుడైతే ముద్దాపూర్ అనే విలేజ్లోకి అయితే ఎంటర్ అయినాం. ఇందాక ఒక అతను అడిగితే మాత్రం ఇక్కడ రైట్ తీసుకోవాలని చెప్పాడు అనమాట. లెట్స్ సీ, ఐ థింక్ అదే రైట్ అనుకుంటా. ఈరోజు మాత్రం ఏదో కొంత క్లౌడ్స్ మాత్రం పోతూ ఉన్నాయి. మరి ఎందుకు వర్షం వచ్చే సీజన్లో ఏమైనా ఉన్నాయా? అందరిలో వర్షం వచ్చే మొత్తం తినాయి. నాకు తెలిసి అయితే వర్షం అయితే ఏం రాదు, కానీ చూద్దాం. ప్లాన్లో ఒక చిన్న చేంజ్ లాంటిది ఏంటంటే, యాక్చువల్గా మనకు గూగుల్ మ్యాప్లో అయితే సో ఈ ముద్దాపూర్ నుంచి అంటే ఇది మన మల్లన్న సాగర్ కెనాల్ అన్నమాట. కానీ ఇప్పుడు ఆ కెనాల్ అంటే ఇప్పుడు కెనాల్ స్టార్టింగ్ పాయింట్ ఇంకా ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ ఉందంట. కానీ అది మాత్రం మ్యాప్లో చూపించట్లేదు. ఇక్కడ కలిసిన ఒక పర్సన్ అయితే అడిగినాం. అడిగితే స్టార్టింగ్ పాయింట్ అక్కడ ఉంటుందంట. యాక్చువల్గా ఇదంతా కెనాలే అంటే మొత్తం మల్లన్న సాగర్లోకి వెళ్ళిపోతుందంట. ఇక్కడ నుంచి దాదాపు ఆల్మోస్ట్ 12 విలేజెస్ మల్లన్న సాగర్లోకి పోతాయంట. 12 విలేజెస్. సో ప్రస్తుతానికి అయితే ఇంకా ఇప్పుడైతే కాలేదు. సో కానీ యా సూన్ సూన్ ఇవన్నీ కూడా పోతాయి అనుకుంటా మొత్తం అయితే. ఓకే, ప్లాన్లో అతిపెద్ద ట్విస్ట్ ఏంటంటే ఇంకా మల్లన్న సాగర్ అనేది ఇంకా కన్స్ట్రక్ట్ అవ్వలేదు. సో వాటర్ ఒక్క దగ్గర నుంచి అయితే ఎక్స్ప్లోజ్ అవుతున్నాయి. ఇప్పుడు కనిపిస్తుంది కదా మీకు ఇది మల్లన్న సాగర్ కట్ట అనమాట. అంటే బ్యారేజ్ది అది ఉంటుంది కదా అనకట్ట. సో అది దాని తర్వాత ఇంకా కన్స్ట్రక్షన్ చేసే రిజర్వాయర్ అయితే మొత్తం ఇదే. ఇప్పుడైతే మనము పైన ఉన్న ఈ కట్ట ఉంది కదా ఈ కట్ట ఎక్కుదాం. ఎక్కువ ఇది మాత్రం పెద్ద తిప్పట కొండ లెక్కనే ఉంది. చాలా హైట్ ఉంది. చిన్న పనులు అయితే లాగడం కష్టమే. ఏదో లాగ సైడ్ ఎంత సైడ్
ఇక్కడ ఆగుదాం బ్రో. బా ఏమన్నా పెద్దగా ఉందా? ఇప్పుడు ఇక్కడ ఇక్కడైతే ఒక విలేజ్ ఉంది, ఈ విలేజ్ పోతుంది కదా. ఈ చుట్టూ కన్స్ట్రక్షన్లో ఉన్న మల్లన్న సాగర్ ప్రాజెక్ట్. బ్యారేజ్ మొత్తం ఇదంతా చాలా పెద్దగా ఉంది. ఇది ఏమన్నా ఉందా దిగడం? ఇంటికి దిగడం అనేది ఏదైతే ఉందో క్రేజీ ఉంది. బ్యారేజ్ మొత్తం కంప్లీట్ అయితే మాత్రం అసలు ఇంకా ఉంటుంది. వా అది చూడండి ఎంత పెద్ద క్రేన్ అసలు. కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడే మల్లన్న సాగర్ని మాత్రం గట్టిగా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం మేమైతే. నిజంగా మొత్తం దాదాపు చాలా వరకు అంతా కన్స్ట్రక్షన్లోనే ఉంది. అంతా కాబట్టి అటు సైడ్ వాటర్ ఉంటాయంట. ఒక బ్రో అయితే కలిశాడు, ఆ బ్రో థ్యాంక్స్ బ్రో చెప్పాడు. సో ఆ బ్రోతో కలిసి అటు వెళ్ళి అటు సైడ్ వాటర్ ఉంటాయంట, అక్కడ చూద్దాం. ఇప్పుడు మనం ఇందాక వెళ్ళింది ఒక్కడ దాన్ని. ఓ మై గాడ్, కింద నుంచి చూస్తే ఏమన్నా ఉందా? ఇది మొత్తం ఫిల్ అయిపోతే ఎప్పుడు కంప్లీట్ అయితే అసలు సూపర్ ఉంటుంది అనుకుంటా. ఇటు సైడ్ వెళ్తున్నాము. ఆఫ్రోడింగ్ అక్కడ చూడండి, కన్స్ట్రక్షన్ అయిపోయి అసలు ఎంత బాగుందో, అసలు చాలా బాగుంది కదా. కొత్తగా వెళ్ళాలి. కొంచెం ఆఫ్ రోడ్ అంటే ఇప్పుడు ఇంకా మనం ఇప్పుడు బ్యారేజ్ పైకి ఎక్కుతున్నాం అనమాట. ఇందాక మనం ఒక్క సైడ్ ఎక్కాం కదా, ఇప్పుడు ఈ సైడ్ ఎక్కుతున్నాం బ్యారేజ్. సైడ్ కూడా వేగ ఉంది. ఒక ఆఫ్ రోడ్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. అసలే బైక్ మాత్రం ఎందుకు ఎక్కేస్తాం అసలు. అక్కడ కూడా ఆ విలేజ్లు ఖాళీ చేశారా బ్రో? ఇది
ఫ్రంట్ ఎండింగ్ లో ఈ రైట్ సైడ్ లో ఒక విలేజ్ ఉంటుంది. ఓకే. ఊర్లన్నీ ఖాళీ చేసారు ఆల్రెడీ. అందులో కొన్ని తండ్రి ఒక 5 రోజులు ఖాళీ అయ్యలేదు, మిగతా అన్ని ఖాళీ అయినాయి. ఓకే. వాటర్ అయితే ఫుల్ ఉన్నాయి, చాలా అంటే చాలా. అవో అక్కడ ఇల్లులు చూసారా, విలేజెస్ అవన్నీ మునిగిపోయినాయి అన్నమాట ఈ వాటర్కి. ఇవన్నీ ఆ విలేజెస్ అన్ని ఖాళీ చేసారంట ఆల్రెడీ. ఇంకా దాదాపు అన్ని అయితే ఖాళీ అయిపోయినాయి విలేజెస్ అన్నీ. ఇవన్నీ వర్క్ చేసే వాళ్ళ గూడారాల మన ఏపీ తెలంగాణలోనే అతి పెద్దది అన్నమాట ఈ ప్రాజెక్ట్. ఒకసారి వాటర్ మొత్తం ఫిల్ అయిపోయినాక చూడాలి అసలు, నిజంగా సూపర్ అంటే సూపర్ అంటుంది అనుకుంటా. భలే ఉందిగా మస్తు కట్టి అక్కడ అయిపోయారంట, అదంతా స్టోన్స్ పెడతారనుకుంటా. మనం కిందికి దిగుతున్నాం బ్యారేజ్ నుంచి, అక్కడ వాటర్ ఉన్నాయిగా ఆ వాటర్ దగ్గరికి వెళ్దాం. మనం ఇప్పుడు వాటర్ దగ్గరికి వచ్చేసాం గాయ్స్. వా వాటర్ చాలా లోతున్నట్టు ఉంది బ్రో ఇది.
గైస్ ఒక్కసారి చూడండి అసలు ఇంత పెద్ద ఇది బ్యారేజ్ కట్టేది. అసలు ఏమన్నా అంటే ఏమన్నా ఉందా పెద్దగా? అసలు చాలా పెద్ద ఉంది, చాలా బాగుంది. సూపర్ సూపర్ సూపర్. మళ్ళీ ఇప్పుడు మనం పైకి ఎక్కుతున్నాం. జరా దేకో, జరా సోచ్ రో, వాట్ ఎ లవ్లీ సీనరీస్, లవ్లీ లవ్లీ సీనరీస్. సైడ్ అయితే మొత్తం ఇంత గ్రీనరీగా, అసలు పొలాలు అవన్నీ ఉండి ఇంత హైట్లో నుంచి చూస్తుంటే అసలు సూపర్బ్ అంటే సూపర్బ్. రియల్లీ ఐ లవ్ ఇట్, లవ్ ది ప్లేస్. కన్స్ట్రక్షన్ ఇంకా కంప్లీట్ అయిపోతే అసలు ఇంకా ఒక రేంజ్లో ఉంటుండొచ్చు, కానీ ఇప్పుడే కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకొకటి కూడా ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇది చూసారా ఇప్పుడు కట్స్ కట్స్గా భలే ఉంది కదా, సీనరీ.